కలాసిగూడా చిన్నారి మృతిపై మొదలైన డైలాగ్ వార్. మ్యాన్ హోల్ లో పడి చనిపోలేదన్న మేయర్. ప్రభుత్వ హత్య అన్న కిషన్ రెడ్డి. చిన్నారి కుటుంబానికి 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన. ఓఆర్ఆర్ను కేసీఆర్ తాకట్టు పెట్టారన్న రేవంత్ రెడ్డి. 7380 కోట్లకు అప్పగించడం వెనక కుంభకోణం ఉందని ఆరోపణ. 1000 కోట్లు చేతులు మారాయన్న టీపీసీసీ చీఫ్. రజనీకాంత్ హైదరాబాద్ వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందన. రజనీకి అర్థమైంది కానీ గజనీలకు అర్థం కావటం లేదంటూ కౌంటర్. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందన్న ఈటల. రైతు సంఘాలంటే కేసీఆర్కు చిన్న చూపని విమర్శలు. ప్రతిపక్ష పార్టీలు ఏదైనా మాట్లాడితే దాడులు చేస్తున్నారని ఆరోపణలు. తెలంగాణకు మరో 3 రోజుల పాటు వర్ష సూచన. ఉపరితల ద్రోణి ప్రభావంతో కురవచ్చన్న వాతావరణ శాఖ. రేపు కూడా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. దళిత బంధులో బీఆర్ఎస్ నేతల చేతివాటం. భద్రాద్రి జిల్లాలో లబ్ధిదారుల నుంచి లక్షల వసూలు. పోలీసులను ఆశ్రయించిన బాధిత మహిళ. పుట్టపర్తి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస. వైసీపీ టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం. ఎమ్మెల్యేలకు ముడుపులు అందాయంటూ వాకౌట్ చేసిన కౌన్సిలర్లు. బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీకి 4 ఏళ్ల జైలు శిక్ష. కిడ్నాప్ కేసులో దోషిగా తేలిన నేత. ఎంపీ పదవిపై పన్నున్న అనర్హత వేటు. రాహుల్ పిటిషన్పై విచారణ వాయిదా వేసిన గుజరాత్ హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయాలని పూర్ణేష్ మోదీకి ఆదేశం. మంగళవారం తిరిగి విచారిస్తామన్న ధర్మాసనం. సుడాన్ నుంచి మరో 300 మంది భారతీయులకు విముక్తి. భారత్కు బయలుదేరిన 13వ బ్యాచ్. ఇప్పటి వరకు స్వదేశానికి చేరుకున్న 2400 మంది. రేపటితో 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకోనున్న మన్ కీ బాత్. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్న కేంద్రం. యునైటెడ్ నేషన్ హెడ్ క్వార్టర్స్ లో ప్రసారం కానున్న కార్యక్రమం. సరిహద్దుల్లో పరిస్థితులు సాధారణంగా లేవు. చైనా విదేశాంగ శాఖ ప్రకటనను ఖండించిన జైశంకర్. సరిహద్దు ఒప్పందాలను చైనా ఉల్లంఘించడమే కారణమని ఆరోపణ. రెజ్లర్లకు రోజురోజుకు పెరుగుతున్న మద్దతు. ఆందోళనకు సంఘీభావం ప్రకటించిన ప్రియాంక గాంధీ, కేజ్రీవాల్. మహిళలను వేధించే వారిని ఉరితీయాలన్న ఢిల్లీ సీఎం. బైజూస్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు. సీఈఓ రవీంద్రన్ ఇంట్లో కీలక పత్రాలు స్వాధీనం. ఫెమా చట్టం కింద కేసు నమోదు. ఉక్రెయిన్లోని పలు నగరాలపై రష్యా దాడులు. క్షిపణులతో విరుచుకుపడ్డ ఆర్మీ. 26 మంది మృతి. మృతుల్లో 5 చిన్నారులు.